ఈ వీడియోలో పత్తి సాగులో వస్తున్న అన్ని రకాల గడ్డి కలుపులను సమర్థవంతంగా నివారణ చేసే టాప్ 5 సెలెక్టివ్ హెర్బిసైడ్ గడ్డి మందుల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనము చూడబోతూ ఉన్నాము. చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు. మీరు కనుక లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టుగా ఉంటుంది. వాణిజ్య పంటలలో ఎక్కువగా సాగు చేస్తున్న పంట అదే పత్తి సాగు అండి. వానాకాలం పత్తి సాగులో ఎక్కువగా ఎదురవుతున్న సమస్య గడ్డి కలుపు సమస్య. ఈ గడ్డి కలుపు సమస్య అనేది రైతులకు కత్తి మీద సాము లాంటిదని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ పత్తి సాగులో గడ్డి కలుపు ఎక్కువగా రావటానికి గల కారణాలు చూసుకున్నట్లయితే సాలుకు సాలుకు మధ్య దూరము ఎక్కువగా ఉండడము, రైతులు ఎరువులు ఎక్కువగా వేయడము, వర్షాలు ఎక్కువగా రావడం వలన ఈ యంత్రకృషి అనేది సరిగా చేసుకోలేకపోవడము, కూలీల సమస్య ఎక్కువగా ఉండడము, ఇలాంటి సమస్యలు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పత్తి సాగులలో ఈ గడ్డి కలుపు సమస్యలు అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ గడ్డి కలుపు వలన ఈ మొక్కలకు అందవలసిన పోషకాలు మొత్తం కూడా ఈ మొక్కలకు అందకుండా పోతాయి. ముఖ్యంగా ఈ పత్తి సాగులో ఎక్కువగా ఎడెల్పు ఆకుజాతి కలుపు, తుంగజాతి కలుపు, ఈ గడ్డి జాతి కలుపులు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ పత్తి సాగులో గడ్డి కలుపు నివారణ పద్ధతులు మనం కనుక చూసుకున్నట్లయితే ఈ పత్తి విత్తనాలు విత్తిన 20 రోజులకు ఒకసారి, 40 రోజులకు ఒకసారి, 60 రోజులకు ఒకసారి ఖచ్చితంగా అంతరకృషి అనేది మనం చేసుకోవాలి. దీని వలన ఈ సాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఈ గడ్డిని మనము నివారణ అనేది మనం చేసుకోవచ్చు. ఒకవేళ వర్షాల వలన అంతరకృషి అనేది సాధ్యం కాకపోయినా కూలీల సమస్య ఎక్కువగా ఉన్నా మనకు మార్కెట్లో సెలెక్టివ్ హెర్బిసైడ్ గడ్డి మందులు మనకు అందుబాటులో ఉన్నాయి. అవి కనుక మనం చూసుకున్నట్లయితే పారిజాత వారి అరోడో, ధనుక వారి డోజో మ్యాక్స్, గోదరేజ్ వారి ఇటువిడ్ మ్యాక్స్, టాటా వారి కెవట్ అల్ట్రా, బైర్ వారి గాసా, ఇందులో ఉండే కామన్ టెక్నికల్ పరేథియో బ్యాక్స్ సోడియం 6% మరియు ఫ్యూజాలో పాప్ ఇథాయిల్ 4% MEC రూపంలో ఇందులో ఉంటుంది. ఇది సెలెక్టివ్ పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ గడ్డి మందు. అనగా ఈ గడ్డి మందును గడ్డి మొలిచిన ఆ తర్వాత మాత్రమే దీన్ని మనము స్ప్రే చేసుకోవలసి ఉంటుంది. దీన్ని ఒక ఎకరానికి 200 నుండి 300 ML 200 లీటర్ల నీటిలో కలిపి ఈ గడ్డి కలుపు సమస్యలు అనేటి 2 నుండి 4 ఆకుల ఉన్న సమయంలో దీన్ని మనము స్ప్రే చేసుకోవలసి ఉంటుంది. ఈ మందు స్ప్రే చేసిన గంటలోపు వర్షం కనుక కురిస్తే ఈ గడ్డి మందు అనేది సరిగా పనిచేయదు. ఈ గడ్డి మందు స్ప్రే చేసే సమయంలో భూమిలో తేమ ఖచ్చితంగా ఉండాలి. ఇలా ఉన్నట్లయితే ఈ మందు అనేది సమర్థవంతంగా వర్క్ అనేది చేస్తుంది. ఈ 5 రకాల మందులలో ఏదో ఒక మందుని మీరు స్ప్రే చేసుకోండి, మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి. ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కొరకు లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఈ అగ్రికల్చర్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్స్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి, మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను. రైతు సేవ కోసమే ఈ మన ఛానల్.